కొన్ని అంశాలు చెప్తానండి. మన పవన్ కళ్యాణ్ గారు ఏవైతే చేస్తున్నారు తల్లి, ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు, మీకు అర్థమయ్యే రీతిలోనే చెప్తాను. మీ చెరువు పనులకు వెళ్తున్నారమ్మా, ఈరోజు మీరు అంత కష్టపడ్డానికి కారణం ఏంటండి? తిండి కోసం లేదా పిల్లల చదువు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, అవునా కాదా? ఈరోజు అదే తిండి కోసం సకల సదుపాయాలు మన పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్నారమ్మా. ఎలాగో చెప్పమంటారా? పొద్దున్న ఎలాగో పోయలకి ఇస్తారు కదా ఉచిత గ్యాస్ సిలిండర్ తల్లి, అలానే అన్నం వండుకోవడానికి, కూర వండుకోవడానికి ఖర్చు అవుతుందా? దానికి 2,500 నుంచి 3,500 వరకు మీకు మహిళల ఖాతాలో వేస్తారు తల్లి. గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా ప్రజల్లోకి వస్తుంది తల్లి. తర్వాత పిల్లలకి చదువు చెప్పించడానికి ఎల్కేజీ నుంచి పై చదువుల వరకు ఉచితంగా విద్య తల్లి. ఏమైనా చిన్నపాటి అనారోగ్యాలు ఉంటే వాళ్ళకి ఉచితంగా వైద్యం చేస్తారమ్మా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక రైతుకి ఒక ప్రభుత్వం 2,000-3,000 ఇస్తుంది తల్లి. ఏం చేసుకుంటాడు మహా అయితే? చుట్టు కొనుక్కుంటాడు లేదా మందు తాగుతాడు. దాన్ని మించి ఏం చేసుకోవాలో అతను రైతుకు తెలియదు. అదే రైతుకి నేను ఉచితంగా నీటి సరఫరా ఇచ్చి ఉచితంగా విద్యుత్ ఇచ్చాను. ఏం చేస్తాడమ్మా? పంట పండించుకుంటాడు, 30,000 నుంచి 40,000 జీతగాడు అవుతాడు. అది తల్లి భరోసా అంటే. అలాంటి భరోసా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు మనకి. అలాంటి భరోసా ఈరోజు నాగమాధవి లోకం గారు ఇస్తున్నారు. 1,000 కుటుంబాలకి ఉపాధి ఇస్తున్నారమ్మా ఈరోజు. సో అందరూ ఒకసారి దయచేసి ఆలోచించి మీరు ఓటేయండి. గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి తల్లి. పవన్ కళ్యాణ్ గారిని గెలిపియాలి మనం. జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.